హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ సింపుల్గా ఇంట్లో మనం చేయగలిగిన ఎగ్ గ్రేవీ రెసిపీ అండి చపాతికి కానీ అన్నం కానీ బెస్ట్ కాంబినేషన్ అండి రండి ఈ ఎగ్ గ్రేవీ చేయడానికి ఏమేమి కావాలి ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం పొయ్యి మీద ఒక కడాయి పెట్టండి కడాయి వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఇవి అన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేయండి మనం చేస్తున్న ఈ ప్రాసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేస్తున్నాము ఎగ్స్గా నేను సైడ్లో ఇలా కత్తితో లైన్స్ గీసి పెట్టానండి ఇలా ఫోర్ ఎగ్స్ని ఉడకబెట్టి తీసుకున్న ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకు సిమ్లోనే జరగాలండి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఎగ్ని ఇలా ఫ్రై చేస్తే ఎగ్ అవుటర్ స్కిన్ లైట్గా క్రిస్పీగా అవుతుందండి అలానే మనం గ్రేవీలో ఈ ఎగ్ని వేస్తున్నప్పుడు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అందుకే ఈ ప్రాసెస్ని మనం చేస్తున్నాం ఇలా ఫ్రై చేసిన ఎగ్ని సపరేట్ తీసి పెట్టుకోండి సేమ్ కడాయిలో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకోండి సేమ్ ప్రాసెస్ని మీరు ఆరు ఎగ్గులు కానీ ఎనిమిది ఎగ్గులు కానీ చేసుకోవచ్చండి అంతే ఇక్కడ ఆయిల్ మనకు వేడి అయిపోయింది ఆయిల్ వేడి అయిన తర్వాత పావు టీ స్పూన్ నేను ఇక్కడ ఆవాలు వేసానండి ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క బిర్యానీ అక్క వేయండి ఈ బిర్యానీ అక్క వేసిన తర్వాత చిన్న పీసు దాల్చిన చెక్క దీంతో పాటు నాలుగైదు క్రాంబులు వేయండి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి మీకు ఎలాచి ఫ్లేవర్ ఇష్టం అంటే ఇక్కడ మీరు ఒక ఎలాచి వేసి ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా అవి అన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ టూ మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి తీసుకున్నాను ఆనియన్స్ని ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మల్ అనేది రాకూడదండి అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు టొమాటోని కట్ చేసి ఈ ఆనియన్స్లో వేస్తున్నానండి టొమాటో వేసి ఒక్కసారి కలిపేసి మీరు టొమాటో ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పేసి కలుపుకోండి ఉప్పేసి కలిపిన తర్వాత ఒక మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా మూత పెడితే మనకు టొమాటో అనేది తొందరగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసామంటే మనకు టొమాటో అనేది సూపర్గా ఉడికిందండి చూడండి ఇప్పుడు ఒక్కసారి గట్టితో మంచిగా కలుపుకోండి మంచిగా కలిపిన తర్వాత మనం మసాలా పౌడర్స్ని యాడ్ చేస్తామండి పసుపు పొడి వచ్చి పావు టీ స్పూన్ వేస్తున్నానండి ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసాము అలానే కారం పొడి వచ్చి ఒక టీ స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి వచ్చి రెండు టీ స్పూన్ వేస్తున్నానండి అలానే హాఫ్ టీ స్పూన్ అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇక్కడ ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కలర్ కోసమే యాడ్ చేస్తున్నాం అన్నీ మసాలా పొడి వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మన పొడిలన్నీ బాగా ఉడకడానికి నీళ్ళు పోసి ఉడకపెట్టాలండి దానికోసం నేను ఇక్కడ రెండు కప్పులు నీళ్లు వాడుతున్నా కొలత వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇలా రెండు కప్పులు వాటర్ వేసి ఒక్కసారి కలిపేసి మీరు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వదిలేయండి సిక్స్ మినిట్స్ తర్వాత చూసారంటే మనకు గ్రేవీ అనేది ఇలా బాగా ఉడికి వస్తుందండి వీడియోలో ఉన్నట్టు ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలో వేయాలి గ్రేవీలో వేసిన తర్వాత మనం మెల్లగా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్న వల్ల మన గ్రేవీ అనేది ఎగ్స్లో దిగి మనకు ఎగ్ తినడానికి బాగుంటుంది ఈ స్టేజ్లో మనం గ్రేవీని టేస్ట్ చేసి ఉప్పు కావాలంటే మనం కావాల్సినంత ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వదలండి ఈ ప్రాసెస్ సిమ్లోనే జరగాలండి అప్పుడే ఆ గ్రేవీ అనేది ఎగ్కు బాగా పట్టేసి మనకు ఎగ్ తినడానికి బలె ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మన ఎగ్ గ్రేవీ అనేది ఎలా రెడీ అయింది అనేది చూస్తాం రండి సైడ్కు ఆయిల్ అనేది వచ్చేసింది ఇప్పుడు మెల్లగా ఈ గ్రేవీని కలుపుకోండి కలుపుకున్న తర్వాత లాస్ట్గా మనం ఈ గ్రేవీలో పావు టీ స్పూన్ అంతా గరం మసాలా తూలు వేయండి దీంతోపాటు రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు వేయండి లేదా కొత్తిమీర కాడ వేయండి ఇవి అన్నీ వేసిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ఎగ్ గ్రేవీని సర్వింగ్ బౌల్కి మార్చుకోవడమే అండి అంతే మనకు సూపర్గా ఇక్కడ ఎగ్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది అంతే అండి చాలా సింపుల్గా మనం ఎగ్ గ్రేవీ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసాము మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ ఎగ్ గ్రేవీ రెసిపీని ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి ఈ ఎగ్ గ్రేవీ అయితే చపాతికి బెస్ట్ కాంబినేషన్ అండి అలానే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం క్యారీ చేయడానికి ది బెస్ట్ గ్రేవీ అండి మస్ట్ ట్రై రెసిపీ ఇది మీకు ఈ ఎగ్ గ్రేవీ రెసిపీ నచ్చిందంటే కుక్ టూ ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి